ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డ్ ఫంక్షన్ 2022 లో భాగంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్ కె రాములు మాట్లాడారు. అప్పటిలో రిపబ్లికన్ పార్టీకి రెండు సార్లు గెలిచారని గుర్తు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్పర్సన్ మాజీ మంత్రి గీతారెడ్డి నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. 30 సంవత్సరాల నుండి వారి యొక్క రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు వారు ప్రతినిధిగా ఉండి రెండు సార్లు అసెంబ్లీలో పోటీ చేసి వారు చట్టసభలో దళిత పక్షాన దళితుల యొక్క అభివృద్ధి కొరకు దళిత విద్యార్థికి గుడి కాదు బడి కాదు విద్య అని వారు అసెంబ్లీలో చెప్పడము, అదే విధంగా వారు ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఈ యొక్క అస్పృశ్యతను అంటరానితనాన్ని దళితులు ఒక తాటికి రావాలని ఆలోచన అంబేద్కర్ ఏదైతే చేశారో దాన్నే వారు అంబేద్కర్ ఆలోచనతోటి వారు సమాజంలో పనిచేయడము, వారు చట్టసభలో రావడము, చట్టసభలో రావడం వల్ల దళితుల సమస్యలపైన చట్టసభలో వారు పోరాడడము, ఇది నిజంగా దళితులకు ఎంతో అభివృద్ధి చేసిన విషయము. ఈరోజు కేకే రాజా గారికి నిజంగా ఈ ఒక వారికి అవార్డు ఇచ్చిందంటే నిజంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ముక్కొట్టితోటి వారికి అభినందిస్తారు. ఎందుకంటే కేకే రాజా గారు ఎప్పుడు కూడా ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా వారు స్వీకరించరు. వారు వెనుకుండి కార్యక్రమాలు జరుపుతూ చాలామందికి అవార్డులు ఇస్తూనే ఉంటారు. నేను కూడా కార్యక్రమాలు చేసినప్పుడు ఆ రోజు బంగాళలక్ష్మి వీరామారావు అవార్డు, అప్పుడు డాక్టర్ టీవీ నారాయణ దాదా జస్టిస్ రామస్వామికి అవార్డు ఇచ్చేటప్పుడు ఆ రోజు వీరి పేరు కూడా ప్రస్తావన చేసినప్పుడు వారు తిరస్కరించారు. ఈరోజు నిజంగా వారికి అవార్డు ఇచ్చారంటే ఒక సామాన్య కుటుంబం నుండి ఇంజనీరింగ్ చదివి వారు ఉద్యోగాన్ని రిజైన్ చేసి దళితుల బహుజనుల కొరకు వారు సంపాదించిన 80% డబ్బును వారికి తెలియకుండా ఎవరికి పబ్లిసిటీ చేయకుండా ఎవరికి చూపెట్టకుండా వారు గుప్తదానం చేస్తుండే, అది కేకే రాజుకి మన యొక్క దళిత సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులున్నా హాస్పిటల్లో పడ్డా యాక్సిడెంట్లు అయినా ఏదైనా వారు ఆర్థిక సాయం చేసేవారు. ఈ మధ్యనే కోవిడ్ వచ్చినప్పుడు చాలామందికి దళితులకు కానీ హాస్పిటల్లో కిట్ విషయం కానీ మెడిసిన్ విషయం కానీ ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు కూడా వారు ఎంతో సాయం చేసిన వ్యక్తి. ఎనుకుండి సమాజాన్ని నడిపించే వ్యక్తి, ముందుండి చూపే వ్యక్తి కాడు. ఈరోజు వారికి ఇచ్చిన ఈ యొక్క మన యొక్క నాయకురాలి పేరు మీద ఇచ్చిన అవార్డును తీసుకున్నందుకు మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.